నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ అంటేనే మరి ఇచ్చిన మాట మీద నిలబడేటువంటి పార్టీ. చాలా మంది అధికారంలోకి వచ్చే ముందు మరి ఇచ్చిన మాటలు మర్చిపోతే కాంగ్రెస్ మాత్రం ఇచ్చిన గ్యారంటీకి గ్యారంటీ ఇస్తూ అమలు చేస్తూ ముందుకు పోతుంటే మరి పక్కన ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి నచ్చక రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 75-80 రోజులలోనే కోట్లాది రూపాయల యొక్క మరి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తూ పేదరిక నిర్మూలన కోసం, ముఖ్యంగా గత ప్రభుత్వంలో పేదవాళ్ళు బస్ ఎక్కాలంటే మరి 1000 రూపాయల రేట్లు ఉండేది. కానీ ఈరోజు పేదలు ఉన్నటువంటి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చి ప్రతి ఇంట్లో ప్రతి మహిళ 5-6 వేల యొక్క మరి భారం వాళ్ళ మీద పడకుండా తగ్గించింది కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదవాళ్ళ ఇంట్లో 2 బుగ్గలు ఒక ఫ్యాన్ ఉంటే 100,000 రూపాయలు కరెంటు బిల్లులు వచ్చేది. కానీ ఈరోజు 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇచ్చి 0 బిల్లు చేతులు పెడుతుంటే మరి పేదల కళ్ళల్లో ఆనందం, కన్నీళ్లు, ఆనంద బాష్పాలు వస్తుంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఇవన్నీ చూసి మరి విమర్శలు పెడతా ఉన్నారు. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానుంచి సోనియమ్మ నాయకత్వంలో గృహలక్ష్మి కావచ్చు, మరి మహిళా పథకాలు కావచ్చు, అనేక మహాలక్ష్మి కావచ్చు, చేస్తూ మహిళల్ని లక్షాధికారులు కాదు కోటీశ్వరులుగా చేయాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు మరి లక్ష్యాన్ని నిర్దేశించి మా అందరి ముందట పెడుతుంటే, అందరం కష్టపడుతుంటే మరి ఆనాడు గడియల నుంచి వాళ్ళు బయటికి రాలేదు. ఈరోజు రకరకాల సమస్యలతో మరి మేము ఈదుకుంటూ కనీసం జీతం ఇచ్చే పరిస్థితి కూడా లేదా బడ్జెట్లో. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము 1st తారీఖు కల్లా ఉద్యోగులకు, గవర్నమెంట్ ఉద్యోగులకు నెలకల్లా జీతాలు వస్తున్నాయి, దాన్ని కూడా సహించలేకపోతున్నారు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళా నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసే పార్టీ. ఆనాడు ఇందిరమ్మ కాడి నుంచి ఈనాడు సోనియమ్మ వరకు రాజకీయంలో కానీ, ఉద్యోగాల్లో కానీ, విద్యలో కానీ మరి సమాన అవకాశాలు కల్పించేందుకు ముందుకొచ్చిన పార్టీ. నిన్న కాక మొన్న మరి కవితమ్మ అంటారు పాప, ఆమె బాగా ఆశపడ్డది ఈసారి గవర్నమెంట్ వస్తుంది, మా అయ్య కుర్చీ నుంచి దిగిపోతే నేనే కూర్చుంటా, నేనే కూర్చుంటా అని. ఎందుకంటే ఆమె ప్రజలు ఓడిచ్చినా కూడా ఆగలేదు. 6 నెలల్లో మళ్ళా ఎమ్మెల్సీ పదవి తీసుకొని వచ్చి పాప ఎంతో మంది మరి రాజకీయ పదవులు లేకున్నా పిల్లలు ఫెయిల్ అయితే మరి సప్లిమెంటరీకో యాన్యువల్కో ఎదురు చూస్తారు. కానీ అట్లా లేకుండా ఆమె మేనేజ్మెంట్ కోటాలో తండ్రి నుంచి తెచ్చుకొని ఈరోజు నిరుద్యోగ మహిళలకు, నిరుద్యోగ యువతకు వేలాది ఉద్యోగాలు ఇస్తా అంటే మరి జీవో నెంబర్ 3 ద్వారా మహిళలకు అన్యాయం చేస్తారని దొంగ దీక్షలు చేస్తారు. మహిళలకు అన్యాయం చేసే పార్టీ కాదు, మహిళల్ని అగ్రభాగాన నిలబెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మన ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో మహిళలు ఉన్నారు, ఈనాడు సంక్షేమ ఫలాలు అందించడంలో కూడా అగ్రభాగం ఫస్ట్ మహిళా సంక్షేమాన్ని ఈనాటి ప్రభుత్వం చేస్తూ ఉంటే వాళ్ళు గతంలో విస్మరించారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఏ రకంగా మహిళల్ని మరి మా నుంచి దూరం చేయాలని కుట్ర చేస్తూ ఉన్నారు. జీవో నెంబర్ 3 అనేది మరి ఏదైతే ఉద్యోగాలలో మహిళలకు సంబంధించినటువంటి విషయంలో, రిజర్వేషన్ల విషయంలో ఈ ఆ గవర్నమెంట్ తెచ్చింది, కేసీఆర్ గారే తెచ్చారు. ఇటు ఇచ్చినట్టే ఇచ్చారు, అటు కోర్టు పోయి మళ్ళీ కేసులు వేసి నోటిఫికేషన్ ఇచ్చుడు, ఉద్యోగ పత్రం చేతిలో పెట్టకుండా వాళ్ళని అట్లనే తిప్పుడు ఓట్లేదనక. కానీ ఈ గవర్నమెంట్ కేసులు ఏవైతే ఉన్నాయో పెండింగ్లో అవన్నీ క్లియర్ చేసి ఎవరి ఉద్యోగాల కాళ్ళకు టపా ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. దాంతో ఆమె రకరకాల మాటలు మాట్లాడుతుంది, అమ్మ మీ గవర్నమెంట్లో మొదటి 5 ఏళ్లలో ఒక్క మహిళ కూడా మీకు మంత్రిగా కనపడలేదు. అదేవిధంగా మహిళా సంఘాలు, గత ప్రభుత్వం మరి వైఎస్ఆర్ గారు పెట్టినటువంటి సంక్షేమ మహిళా సంఘాలను పావుల వడ్డీ కానీ అభయహస్తం కానీ ఇస్తే అవన్నీ పక్కకు నెట్టేసి వాళ్ళని పక్కన పడేసారు మీరు. కానీ మేము అందరం ఎక్కిస్తున్నాం, అగ్రభాగాన ఆర్థికంగా ముందుకు తీసుకొస్తున్నాం. కాబట్టి తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారం బంద్ చేసి నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా పనిచేయండి, అప్పుడు ప్రజలు ఏమన్నా కొద్దిగా హర్షిస్తారు. కానీ ఈ రకంగా పనిచేసే ప్రభుత్వం మీద పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకుల యొక్క తప్పుడు విమర్శలు తిప్పికొట్ట
పెట్టాలని కూడా ఈ సందర్భంగా మా మహిళా లోకానికి, మా నిరుద్యోగ యువకులకు, మా రైతులకు, మా ప్రజలకు పిలుపునిస్తూ ఈరోజు ఇన్ని గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి మా సోదరిమణి స్థానిక ఎమ్మెల్యే మినిస్టర్ గారికి, సురేఖ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు. అందరికీ నమస్కారాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.